యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. మెయిల్లో వచ్చిన ఒక సందేహానికి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా వయస్సు 45 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నాకు మూత్ర విసర్జన మంటతో కూడి మూత్రం ఇటుక రంగులో ఉంటుంది. నేను చూడటానికి సన్నగా కనబడతాను. నేను దైనందిన జీవితంలో ఆచితూచి అడుగులు వేస్తాను. మానసిక స్థాయిలో కొంచెం భయస్తుంది. భయం వలన సామర్థ్యం ఉన్నా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తాను. నా సమస్యకు సరైన మందును సూచించగలరని మనవి. ఓ సోదరుడు కోరుట్ల నుంచి. మీరు రాసిన సమస్యను బట్టి మీకు లైకోపోడియం అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 3 నుంచి 5 వారాల పాటు వాడినట్లయితే ఈ యొక్క మూత్రంలో ఇన్ఫెక్షన్ అనే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం అనేది తప్పనిసరిగా భావించాలి. ఎప్పుడైతే మూత్రంలో మంట అనేది మొదలవుతుందో అప్పుడు నీళ్ళను ఎక్కువగా తాగి అలవాటు చేసుకోవాలి. ఈ మూత్రంలో మంట రావడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్లో ఇన్ఫెక్షన్ అనేది రావడం, అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ మూత్రంలో మంట అనేది వస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధాన లక్షణాలు గమనించినట్లయితే మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట అనేది రావడం, అలాగే చురుకు అనే పోట్లతో కూడిన మూత్రం అనేది వస్తూ ఉండటం, అలాగే కొన్ని సందర్భాల్లో మూత్రంలో రక్తం కూడా పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే మూత్రం పోస్తున్నంతసేపు తీవ్రమైన నొప్పి, మంట కూడా వస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలను చూడవచ్చును. ఈ సమస్య వచ్చినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ప్రధాన జాగ్రత్తలు చూసినట్లయితే ముఖ్యంగా నీళ్ళు అనేది ఎక్కువ తాగి అలవాటు చేసుకోవాలి. సాధారణంగా నీళ్లు తక్కువగా తీసుకునే అలవాటు ఉన్న వారిలో ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యొక్క యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నివారించుకోవడానికి నీళ్ళు అనేది ఎక్కువగా తాగడం, అలాగే స్పైసీ ఫుడ్ను తక్కువగా తీసుకోవడం, వేపుళ్ళు అలాగే ఫాస్ట్ ఫుడ్ అలాగే నూనెతో చేసిన ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు త్వరగా తగ్గడానికి చాలా రకాల మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. కానీ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు లైకోపోడియం అనే మందు సరిపోతుంది. ఈ మందును వాడుకున్నట్లయితే చాలా వరకు మీ సమస్య అనేది తగ్గిపోతుంది. మరి ఒక సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.